సిద్దిపేట జిల్లా నంగళూరు మండలం జేపీ తాండా గ్రామ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా మంత్రి హరీష్ రావు పర్యటించారు. ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు అప్పుడు లారీ ఆఫీస్ మేము మొత్తం ఈ పాలమగా ఉంటుంది సార్, లేకుండా మొత్తం అయిపోయింది. ఇంకెన్ని రోజులు వస్తాయి? ఇంకొక 5 రోజులు వస్తుంది. వాళ్ళ పాలమగలో రైతులంతా దగ్గర పొలం దగ్గర ఉందని ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే కొంచెం మొత్తం ఎత్తు పల్లం ఉంది సార్, ఇది మొత్తం 2 ఎకరాలు ఉంటుంది సార్. దాన్ని దీని గురించి చాలా ఇబ్బంది అవుతుంది. పళ్ళు వస్తున్నాను బడిపడి అయిపోయినాయి. పోయిన సంవత్సరం 40-39 వందలు అయింది సార్, ఇప్పుడు 800 క్వింటల్ పోయింది. మాకు ఇంకోటి అంటే కాళేశ్వరం వచ్చిన కాలువలో నీళ్ళు ఉన్నాయి సార్. మీరు అసలు లక్షలేదు ఒక కాలు వస్తే మాకు అన్ని బాధ్యాలు ఉన్నాయి సార్. అక్కడ పెద్ద కెనాలు ఇదే గుండారెడ్డిపల్లి పోయింది. వాళ్ళకి స్టార్ట్ చేస్తే వాళ్ళకి చెల్లెలు పంట కూడా